ఇండియా ఈరోజు సెషన్లో మనం సేల్స్ ఫోర్స్ అడ్మిన్ పాయింట్ ఆఫ్లో క్లాసిక్ ద్వారా మనం యాప్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేస్తాం అండ్ సేల్స్ ఫోర్స్ లైటింగ్లో లైట్నింగ్ యాప్ అండ్ ఆబ్జెక్ట్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేస్తామో డిస్కస్ చేద్దాం ఓకే సో ఇక్కడ క్లాసిక్ యాప్ ఎలా క్రియేట్ చేయాలి లైట్నింగ్ ఎలా యాప్ ఎలా క్రియేట్ చేయాలని క్లియర్గా మీకు నావిగేషన్ ఇవ్వడం జరిగింది అండ్ దాని తర్వాత ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ క్లాసిక్లో లైటింగ్లో అండ్ దాని తర్వాత ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది సో లెట్స్ డిస్కస్ వన్ బై వన్ సో ఇక్కడ ఫస్ట్ క్లాసిక్లో అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే సింపుల్ సెటప్ మీద క్లిక్ చేసి బిల్డ్లోకి వెళ్ళి క్రియేట్లోకి వెళ్ళి యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ బటన్ సెలెక్ట్ చేసుకొని ఫర్దర్ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అదే మనం లైటింగ్లో అయితే సెటప్ యాప్ యాప్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత న్యూ లైటింగ్ యాప్ మీద క్లిక్ చేయాలి లెట్ సి ఫస్ట్ క్లాసిక్లో క్రియేట్ చేసిన తర్వాత దెన్ లైట్నింగ్లో క్రియేట్ చేద్దాం రైట్ సో దిస్ ఈస్ ద క్లాసిక్ వ్యూ సేల్స్ ఫోర్స్ క్లాసిక్ వ్యూ సింపుల్ సెట్అప్ ఇక్కడ క్రియేట్ లో యాప్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాప్ అప్లికేషన్స్ ఉండడం జరుగుతుంది అండ్ ఇక్కడ న్యూ బటన్ సో సింపుల్ నెక్స్ట్ అండ్ ఇక్కడ యాప్ నేమ్ ఇవ్వండి లైక్ నీనో లైక్ క్లాసిక్ యాప్ అని ఇస్తున్నా నేను అండ్ యాప్ డిస్క్రిప్షన్ ఇవ్వండి నెక్స్ట్ సో ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు ఈ పర్టికులర్ క్లాసిక్ అప్లికేషన్కి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లోగో ఇక్కడ బజాజ్ ఫిన్ సర్వ్ ఎలా ఉందో అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ డైరెక్ట్గా మనం సెలెక్ట్ లేదు ఇన్సర్ట్ బటన్ మీద క్లిక్ చేయగానేది సేల్స్ ఫోర్స్ క్లాసిక్లో ఉన్న డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి డాక్యుమెంట్లో ఆబ్జెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అంటే ఫస్ట్ మన లోకల్ మిషన్ నుంచి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లోకి ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోవాలి రైట్ అదే మనం లైటింగ్ యాప్లో అయితే డైరెక్ట్గా అప్లోడ్ చేసేవచ్చు ఇక్కడే అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనేది లైట్నింగ్లో ఉండదు రైట్ సో ఇది బై డిఫాల్ట్గా ఇదే యాప్ ఇదే లోగో ఉంచుదాం రైట్ నెక్స్ట్ జస్ట్ ఆ నెక్స్ట్ ఈ పర్టికులర్ అప్లికేషన్లో ఏమేమి ట్యాబ్స్ అవైలబుల్ ఉండాలి నాకు లైక్ లైక్ దిస్ హోమ్ అకౌంట్ లీడ్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా బజాజ్ ఫిన్స్ యాప్కి సేమ్ మేనర్లో మనకి ఇక్కడ ఏమేమి ట్యాబ్స్ అవైలబుల్ ఉండాలి నాకు అకౌంట్ ఉండాలి అండ్ దాని తర్వాత సో అండ్ సో చాటర్ ఉండాలి అండ్ కేసెస్ ఉండాలి సో ఇలా మనం ఏ ఏ పర్టికులర్ ట్యాబ్స్ కావాలంటే ఆ పర్టికులర్ ట్యాబ్స్ మనం ఇక్కడ సెలెక్టెడ్ ట్యాప్స్లోకి మూవ్ చేసుకోవచ్చు నాకు వన్ బై లైక్ అకౌంట్ తర్వాత కేసెస్ ఉండాలి అనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్ అండ్ డౌన్ మీరు చేసుకోవచ్చు అండ్ డిఫాల్ట్గా ఈ అప్లికేషన్కి వచ్చినప్పుడు ఏ ట్యాబ్ ద్వారా ల్యాండ్ అవ్వాలంటే ఇక్కడ ఆ ట్యాప్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ నేను హోమ్ వంచుతున్నాను జస్ట్ క్లిక్ ఆ నెక్స్ట్ అండ్ ప పర్టికులర్గా ఈ క్లాసిక్ అప్లికేషన్ ఏ ప్రొఫైల్కి యాక్సెస్ ఉండాలి విజబుల్ ఉండాలి రైట్ సో అన్ని ప్రొఫైల్స్కి విజబుల్ ఉండాలంటే ఇక్కడ విజబుల్ ఆల్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఏ ప్రొఫైల్కి కావాలంటే సిస్టమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కావాలనుకున్నా రైట్ సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్కి నేను ఎనేబుల్ చేసుకొని జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్ సో ఇక్కడ సక్సెస్ఫుల్గా నేను అప్లికేషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది క్లాసిక్ యాప్ అని చెప్పేసి ఓకే క్లాసిక్ పాయింట్ ఆఫ్ లెస్ విస్ టు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ లైట్నింగ్ ద్వారా ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం లైట్నింగ్ యాప్ని సింపుల్ సెట్అప్ అండ్ ఇక్కడ యాప్ యాప్స్లో యాప్స్ మేనేజర్ మీద క్లిక్ చేయండి యాప్స్లో యాప్ మేనేజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ లైటింగ్ యాప్ ఉందా దాని మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ యాప్ నేమ్ అడుగుతుంది ఇక్కడ నేను లైటింగ్ యాప్ ఇవ్వడం జరుగుతుంది అండ్ డెవలపర్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది ఏపీఏ నేమ్ దాని తర్వాత ఈ పర్టికులర్ యాప్ గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అండ్ ఇక్కడ డైరెక్ట్గా మన లోకల్ మిషన్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ మనకు క్లాసిక్లో ఉండదు క్లాసిక్లో అయితే త్రూ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ద్వారా రావాలి ఇమేజ్ ఇక్కడైతే మనం డైరెక్ట్గా ఇమేజ్ని అప్లోడ్ చేసేసుకోవచ్చు నేను ఎస్ఎఫ్డిసి ఇండియాలోగోని అప్లోడ్ చేయడం జరిగింది సో ఇట్స్ అప్లోడింగ్ యా డన్ సో దాని తర్వాత జస్ట్ ఇక్కడ మనం సో కలర్ సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు ప్రైమరీ కలర్ క్లికా నెక్స్ట్ అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ నావిగేషన్ స్టైల్ ఎలా ఉండాలి స్టాండర్డ్ నావిగేషన్ స్టైల్ ఉండాలా లేకపోతే కన్సోల్ నావిగేషన్ లైక్ యాజ్ ఆఫ్ నౌ డిఫాల్ట్గా స్టాండర్డ్ నావిగేషన్ ఉంచుతాను అండ్ బట్ దాని తర్వాత ఈ అప్లికేషన్ లైటింగ్ యాప్ డెస్క్టాప్ అండ్ ఫోన్ అవైలబుల్ ఉండాలా లేకపోతే ఓన్లీ డిస్క్ టాప్గా ఓన్లీ ఫోన్కా సో నేను డిస్క్ అండ్ ఫోన్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ సెటప్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సెటప్ ఫుల్ సెటప్ ఆప్షన్స్ తోటి అండ్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ ఉంచేసి జస్ట్ ఆ నెక్స్ట్ బటన్ అండ్ ఇక్కడ ఏమైనా మీరు యూటిలిటీ ఐటమ్స్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఆన్ నెక్స్ట్ అండ్ ఇక్కడ మీకు ఏమేమి పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఆ ట్యాబ్స్ కావాలో అవైలబుల్ ఉండాలో అవి సెలెక్ట్ చేసుకోండి సపోజ్ నాకు అకౌంట్ కావాలంటే అకౌంట్ అండ్ దాని తర్వాత లైక్ క్యాలెండర్ కావాలంటే క్యాలెండర్ క్యాంపెయిన్ కావాలంటే క్యాంపెయిన్ కేసెస్ ఈ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆ ట్యాబ్ని మనం కూడా సెలెక్ట్ చేసుకుంటాం అండ్ జనరల్గా ట్యాబ్ ట్యాబ్ అంటాం బ్యాక్ హెండ్లో ఆబ్జెక్ట్ ఉంటుంది ఆ ట్యాబ్స్కి ఓకే సో ఈ ఫోర్ ట్యాబ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం అప్ అండ్ డౌన్ లైక్ మూవ్ చేసుకోవచ్చు ఈ బటన్స్ ద్వారా అండ్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్ అండ్ ఇక్కడ ఏ ప్రొఫైల్కి యాక్సెస్ ఉండాలి ఈ లైటింగ్ అప్లికేషన్ మనకి ఏ ప్రొఫైల్ కావాలంటే ఆ ప్రొఫైల్ని మనం ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు సెలెక్టెడ్ ప్రొఫైల్ ఓకే సపోజ్ నాకు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్కి కావాలి అండ్ ద సేమ్ టైం సొల్యూషన్ మేనేజర్ ప్రొఫైల్ కూడా కావాలి యాక్సెస్ ఏ లైట్నింగ్ యాప్ సో జస్ట్ సెలెక్ట్ దట్ టూ ప్రొఫైల్స్ అండ్ సేవ్ అండ్ ఫినిష్ రైట్ సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం లైట్నింగ్ యాప్ సో ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేయడం జరిగింది సో ఇది క్లాసిక్లో అప్లికేషన్ క్రియేట్ చేయడం అండ్ లైట్నింగ్లో అప్లికేషన్ క్రియేషన్ క్రియేట్ చేయడం క్రియేట్ చేసే ప్రాసెస్ ఓకే నెక్స్ట్ మెయిన్గా ఇక్కడ క్లాసిక్లో ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఆబ్జెక్ట్ సెట్టింగ్స్లో మనం ఎక్కడైతే వెళ్ళి క్లాసిక్లో మనం పేజ్ లేఅవుట్స్ కావచ్చు రికార్డ్ టైప్స్ కావచ్చు ఇంకేమైనా ఎలా చూస్తాం అండ్ అవి లైటింగ్లో ఎలా చూడాలి రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ సి హియర్ క్లాసిక్లో అయితే సింపుల్ సెటప్ బిల్డ్లోకి వెళ్ళి క్రియేట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి ఓకే అండ్ ఇక్కడ లో అయితే లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి లోకి వెళ్ళి కస్టమ్ లోకి వెళ్ళి కస్టమ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవాలి ఓకే లెట్స్ సీ ఆబ్జెక్ట్ క్లాసిక్లో అండ్ లైట్నింగ్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ సెట్టింగ్స్ క్లాసిక్కి కి ఏం వేరియేషన్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్లో సేల్స్ ఫోర్స్ క్లాసిక్ నుంచి లైట్నింగ్ స్విచ్ అయినప్పుడు మేజర్గా ఈ ఆబ్జెక్ట్ మేనేజర్ని ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది రైట్ సో ఏదైతే ఆబ్జెక్ట్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా లైటింగ్లో ఆబ్జెక్ట్ మేనేజర్లోనే ఉంటాయి లెట్స్ ఇన్ డబ్బుగా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే ఐఎమ్ స్విచ్చింగ్ టు స్విచ్చింగ్ బ్యాక్ టు క్లాసిక్ సో క్లాసిక్ స్విచ్ అయిన తర్వాత క్లాసిక్ ద్వారా ఒక అప్లికేషన్ క్రియేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం రైట్ సింపుల్ నావిగేషన్ ఫాలో అవుదాం సెటప్ అండ్ ఇక్కడ ఆబ్జెక్ట్ అని టైప్ చేయండి ఆర్ లైక్ లేదంటే జస్ట్ డౌన్ బిల్లులో క్రియేట్లో ఆబ్జెక్ట్స్ ఉన్నా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆల్రెడీ కొన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్ అనేది ఉన్నాయి రైట్ సో న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి రైట్ ఇక్కడ ఆబ్జెక్ట్ లైక్ నో క్లాసిక్ ఆబ్జెక్ట్ సో ఇక్కడ ప్లూరల్ నేమ్ ఇవ్వండి మనకి ట్యాబ్ నేమ్ డిస్ప్లే అవ్వడానికి అండ్ రైట్ ఇవన్నీ కూడా ఇంకా డిఫాల్ట్ ఉంచేసి జస్ట్ टा क्रिएटे जस्ट सेव बटन एंड टैब स्टाइल नैक्ट नैक्स्ट एप्लीकेशन की लैक् उन्हें डाली टैब सो एप ऐप लैटनिंग यापन तरवा बजाज फिन् सो అప్లికేషన్స్ నాకు ఇది విజిబుల్ ఉండాలి జస్ట్ సేవ్ ఇట్ రైట్ నా ఇక్కడ సక్సెస్ఫుల్గా క్లాసిక్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది రైట్ బై డిఫాల్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే మనకు ఫోర్ స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ క్లాసిక్ అనే ఆబ్జెక్ట్లు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా స్టాండర్డ్ ఫీల్డ్స్ కస్టమ్ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ వ్యాలిడేషన్ రూల్స్ పేజ్ లేఅవుట్స్ ఈ ఆబ్జెక్ట్స్ సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి రైట్ సో మనం డౌన్ వస్తే బాటమ్ సైడ్ లైక్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఓకే ఇవన్నీ క్లాసిక్లు ఎక్కడ ఉంటాయి ఇలా ఉంటాయి వన్ బై ఒక దాని కింద ఒకటి ఉంటాయి అండ్ ఇవి కస్టమ్ ఆబ్జెక్ట్స్కి అయితే ఇలా అదే స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి అయితే క్లాసిక్లో ఎక్కడ ఉంటాయండి కస్టమైజ్లోకి వెళ్తే ఇక్కడ లైక్ యూనో ఇప్పుడు అకౌంట్ తీసుకుంటే అకౌంట్ ఆబ్జెక్ట్ సారీ అకౌంట్ ఎక్స్పాండ్ చేయాలి ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ఫీల్స్ సోన్స్ వ్యాలిడేషన్ రూల్స్ ట్రిగర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇవి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అయితేనేమో కస్టమైజ్ కింద ఉంటాయి అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అయితేనేమో క్రియేట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మనం ఆబ్జెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్ అనేది రావడం జరుగుతుంది రైట్ లెట్స్ స్విచ్ టు లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్లో చాలా ఈజీగా ఉంటుందండి సింపుల్గా మనం ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం దీని ద్వారా కూడా అండ్ లెటర్ అల్ ఇష్యూ జస్ట్ సెటప్ ఇక్కడ ఏదైనా కానీ ఆబ్జెక్ట్ మేనేజర్లో ఉంటుంది రైట్ ఆబ్జెక్ట్ మేనేజర్ సో ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మిక్సప్ ఉంటాయి ఇంకా స్టాండర్డ్కి క్లాసిక్లో లాగా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కస్టమైజ్ కింద అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా క్రియేట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కింద ఇట్లా ఇలా ఏముండవు అన్నీ కూడా మిక్సప్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్ మేనేజర్లో ఉండడం జరుగుతుంది లెట్ సీ ఫస్ట్ అయితే ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం మనం స్కీమా బిల్డర్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే లైక్ స్ప్రెడ్షీట్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ బటన్ మీద క్లిక్ చేసి కస్టమ్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే అగైన్ క్లాసిక్లో వచ్చినట్టే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సింపుల్ సారీ ఇక్కడ లైట్నింగ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి తీసుకుంటున్నాం రైట్ సో ఇంకా ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా డిఫాల్ట్ గురించి చేస్తున్నా అండ్ సేఫ్ ట్యాప్ క్రియేట్ చేయాలంటే దాని కూడా ట్యాప్ క్రియేట్ చేసి చేయొచ్చండి బట్ యా అగెయిన్ ఇక్కడ చూడండి మీకు దీన్ని డ్యూప్లికేట్ ట్యాప్ చేసి సైడ్ బై సైడ్ నుంచి కంపేర్ చేస్తాను ఐమ్ స్విచింగ్ హియర్ ఫస్ట్ ఏదైతే లైట్నింగ్ ఆబ్జెక్ట్ ఉందో ఆ పర్టికులర్ లైట్నింగ్ ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ లైట్నింగ్లో చూడండి అగెయిన్ ఆబ్జెక్ట్ మేనేజర్ ఇక్కడ క్విక్ ఫ్యాన్ బాక్స్లోకి వెళ్ళి మనకి ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆబ్జెక్ట్ నేమ్ టైప్ చేస్తే ఇలా రావడం జరుగుతుంది ఏ ఆబ్జెక్ట్ అయినా కానీ ఇలా ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ దాని తర్వాత ఫీల్ ఫీల్స్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ కస్టమ్ ఫీల్స్ ఏమైనా క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ బటన్ నుండి క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పేజ్ లేఅవుట్స్ కావచ్చు కాంపాక్ట్ లేఅవుట్స్ ఫీల్డ్ సెట్స్ ఆబ్జెక్ట్ లిమిట్స్ రికార్డ్ టైప్స్ ట్రిగ్గర్స్ వాలిడేషన్ రూల్స్ అంటే ఈ ఆబ్జెక్ట్ సంబంధించిన అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఇలా క్లియర్గా ఉండడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఇక్కడ రావడం జరుగుతుంది ఇది లైటింగ్లో ఇది లైట్నింగ్లో చాలా ఈజీగా ఉంటాయి బట్ ఇక క్లాసిక్లో వస్తే ఆల్రెడీ మీకు తెలుసు జస్ట్ ఐఎమ్ స్విచింగ్ బ్యాక్ టు క్లాసిక్ సెటప్ ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్లోకి వెళ్ళి పర్టికులర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడేనో క్లాసిక్లోనే ఇలా ఉంటాయి ఆబ్జెక్ట్ యొక్క స్టాండర్డ్ ఫీల్డ్స్ అని కస్టమ్ ఫీల్డ్స్ అని రిలేషన్షిప్స్ వ్యాలుడేషన్ రూల్స్ పేజ్ లర్స్ ఇలా టాప్లో ఉంటాయి దాని మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ అదైతే ఉందో అక్కడికి రియేట్ అయిపోతుంది రైట్ వన్ బై వన్ ఒకదాని కింద ఇక్కడ ఉండడం ఉండడం జరుగుతుంది లైటింగ్లో అయితే ఇట్లా సైడ్ బై సైడ్ ఉంటాయి సింపుల్ ఓకే సో ఏవైనా కానీ ఈవెన్ ఇక్కడ ట్రిగ్గర్స్ కూడా ఇక్కడే ఉండిపోతాయి వాల్యుడేషన్ రూల్స్ ఆబ్జెక్ట్కి సంబంధించినవన్నీ కూడా అదే క్లాసిక్లో అయితే ట్రిగ్గర్స్ ఇక్కడ కనపడవు ఓకే రైట్ నా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ రైట్ నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేస్తాం క్లాసిక్లో అండ్ కస్టమ్ ఫీల్డ్స్ లైటింగ్లో ఎలా క్రియేట్ చేస్తాం సింపుల్ సెటప్ బిల్లోకి వెళ్ళి క్రియేట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి మనం పర్టికులర్ కావాల్సిన ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం అండ్ దాని తర్వాత కస్టమ్ ఫీల్డ్స్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళి న్యూ బటన్ మీద క్లిక్ చేస్తాం ఇది క్లాసిక్లో అండ్ లైటింగ్లో అయితే సెటప్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళి న్యూ బటన్ మీద క్లిక్ చేసి ఫీల్డ్ క్రియేట్ చేస్తాం లెట్స్ సి చూద్దాం ప్రాక్టికల్గా ఒకసారి నా ఇప్పుడు క్లాసిక్లో ఉన్నాం కాబట్టి సింపుల్ అగెయిన్ సెటప్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఈ క్లాసిక్ ఆబ్జెక్ట్లో ఒక ఫీల్డ్ క్రియేట్ చేద్దాం ఓకే నా ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమ్ ఫీల్డ్స్ ఆన్ రిలేషన్షిప్ని క్లిక్ చేసి ఇలా రావడం జరుగుతుంది న్యూ బటన్ మీద క్లిక్ చేస్తే సో ఇలా ఫీల్డ్ క్రియేట్ చేయడానికి డేటా టైప్స్ అడుగుతుంది రైట్ ఇక్కడ మనకు ఏ కావాలంటే ఆ డేటా టైప్స్ తోటి ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు ఈ ఫీ ఈ ఏ డేటా టైప్ ఏ ఫీల్డ్ క్రియేట్ చేస్తామనేది ఫర్దర్గా ఇంకొక సెషన్ చేస్తాను క్లియర్గా చూద్దాం అప్పుడు ఓకే సో ఇప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ కావాలనుకుంటే ఫోన్ డేటా టైప్ తీసుకుంటాను నెక్స్ట్ రైట్ ఇక్కడ లేబుల్ లేబుల్ నేమ్ సో ఆన్సో సో ఈ ఫీ ఇది రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ అండ్ దీని గురించి ఏమైనా డిస్క్రిప్షన్ కావచ్చు హెల్ప్ టెక్స్ట్ కావచ్చు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఏమన్నా డిఫాల్ట్ వాల్యూ కావాలంటే ఫామ్ ద్వారా మనం ప్రొవైడ్ చేయవచ్చు జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ సేవ్ దట్స్ ఇట్ సో ఇలా మనము ఫోన్ అనే పర్టికులర్ ఒక కస్టమ్ ఫీల్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇలా ఇంకా మనం ఎన్ని ఫీల్స్ కావాలంటే అన్ని ఫీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి అంటే లిమిటేషన్ ఉంటుంది ఒక ఆబ్జెక్ట్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ అవర్ లైక్ సంథింగ్ సో సో ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది బట్ అక్కడ వరకు ఏ ఇలా కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలన్నా కానీ రిలేషన్షిప్స్ క్రియేట్ చేయాలన్నా ఫీల్డ్ డిపెండెన్సెస్ క్రియేట్ చేయాలన్నా కానీ ఇక్కడ నుంచి క్లాసిక్లో అయితే ఇగన్ లైటినింగ్లో అయితే సింపుల్ ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సో సో లైట్నింగ్ యాప్ అని అండ్ దాని తర్వాత ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ బటన్ ఉన్నాయి ఇవి స్టాండర్డ్ ఫీల్డ్స్ అండి ఓకే న్యూ బటన్ ఉందా ఇక్కడ కూడా డిలీటెడ్ ఫీల్డ్స్ ఎక్స్ట్రా ఆప్షన్ అది అండ్ ఫీల్డ్స్ ఫీల్డ్ డిపెండెన్సెస్ ఇక్కడ ఉంది అండ్ సెట్ హిస్టరీ ట్రాకింగ్ ఫీల్డ్స్ ఫీల్డ్స్ హిస్టరీని మనం ట్రాక్ చేయొచ్చు రైట్ అది ఫర్దర్ సెషన్స్లో చూద్దాం ఇప్పుడైతే జస్ట్ క్లిక్ ఆన్ న్యూ బటన్ సో అగైన్ ఇక్కడ మనం కావాల్సిన డేటా టైప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లైటింగ్లో సపోజ్ నేను డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలనుకుంటున్నాను రైట్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న డేట్ ఆ డేటా టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్ అండ్ ఇక్కడ ఫీల్డ్ యొక్క లేబుల్ నేమ్ అండ్ రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్ ఇవ్వచ్చు లేదు అంటే ఇవ్వకుండా జస్ట్ క్లిక్ అ నెక్స్ట్ బటన్ విజిబుల్ ఫర్ ఆల్ ప్రొఫైల్ యాజ్ ఆఫ్ నో సేవ్ ఇట్ ఇది కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేయడం లైటింగ్లో లైటింగ్లో అయినా క్లాసిక్లో అయినా ఓకే సో ఇప్పటి వరకు మనం లైటింగ్లో యాప్ ఎలా క్రియేట్ చేయాలి క్లాసిక్లో ఎలా క్రియేట్ చేయాలి అండ్ లైటింగ్లో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఎలా చూడాలి అండ్ క్లాసిక్లో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఎలా చూడాలి అండ్ లైటింగ్లో ఫీల్డ్ ఎలా క్రియేట్ చేస్తాము క్లాసిక్లో ఫీల్డ్ ఎలా క్రియేట్ చేస్తామో డిస్కస్ చేసుకోవడం జరిగింది అండ్ థ్యాంక్ యూ ఇక్కడ వరకు ఈ సెషన్ ఎండ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ సెషన్స్లో రిమేన్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ